ఏలూరులోని ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రైవేటీకరణ చేయడం ఆస్తులను స్వాధీనపరచుకునే చర్యలా ఉందని టీఎన్ఎస్ఎఫ్ ఏలూరు పార్లమెంటు అధ్యక్షుడు పెనుబోయిన మహేష్ యాదవ్ అభిప్రాయపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నా పేరు పెనుబోయిన మహేష్ యాదవ్. నేను ఏలూరు పార్లమెంట్ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడిని. మరి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా మరి మద్యం దుకాణాలు, అలాగే మాదక ద్రవ్యాలు, మరి కానీ ఈరోజు రాష్ట్రంలో మరి ఏడేటి స్కూల్ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్మూలన చేయడం చాలా బాధాకరమైన విషయం. మరి ఎందుకంటే వాటికి ఎప్పటి నుంచో మరి చరిత్ర కలిగినటువంటి స్కూల్స్ ఎన్నో ఉన్నాయి వాటిలో. మరి జగన్మోహన్ రెడ్డి గారు మేము అడిగేది ఒకటే, మరి యువతకి మీరు విద్యార్థుల భవిష్యత్తుని అంధకారంలో పెట్టడానికే ఈరోజు మరి ఆ ఏడేడు స్కూల్స్ మీరు విలీనం చేస్తున్నారు ప్రైవేట్ వరం చేయడానికో, లేకపోతే వారి ఆస్తులు ఖాళీ చేయడానికో అని చెప్పి మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని. ఈరోజున మరి అన్న క్యాంటీన్ తీసేశారు, అలాగే ఏవైతే చంద్రబాబు నాయుడు గారు విద్యను ముందుకు తీసుకెళ్ళడానికి విదేశీ విద్య కానివ్వండి, మరి ఉచిత విద్య కానివ్వండి, అన్ని పథకాలకి మరి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు మంగళం పాడుతున్నాడు. మేము జగన్మోహన్ రెడ్డి గారిని కోరేది ఒకటే, ఏదైతే మరి ఇతర రాష్ట్రాల్లో ఏడేడు స్కూల్స్కి అవి పుంజుకోవడానికి ఏవైతే ప్రాధాన్యతలు ఇస్తున్నారో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏడేడు స్కూల్స్కి ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీకు గతంలో మరి ప్రతి విద్యార్థికి అన్ని సౌకర్యాలు ఎల్కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తా అన్నారు.